దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు గత మరి రెండు మెసేజ్ల ద్వారా విశ్వాసం గురించి తెలియచేసి ఉంటున్నాను. ఈ దినం కూడా విశ్వాసాన్ని గురించే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16:13 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండు. ఈ మాటలు మనం గమనించినట్లయితే దాదాపుగా ఈ మాటల గురించి 4 మెసేజ్లు ఇవ్వచ్చు. కానీ ఈ విషయాల్లో మరి కొంచెం మీతో మెలకుగా ఉండి అంటే మేమేమో నిద్రపోతున్నామా అనుకోవచ్చు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మరి ఎవరు మెలకుగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా ఆ గెత్సెమనే వనంలో వారితో చెప్తాడు, కొంతమందిని ఒక చోట పెట్టాడు, 12 మందిలో ఒక 3 మాత్రం కొంచెం పైకి తీసుకొని వెళ్ళాడు, ముందుకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళని అక్కడ పెట్టి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు. భర్త చెప్తున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది శోధన వచ్చిన తర్వాత కూడా ఇంకా మెలకుగా ఉండరు, నిద్రపోతున్నారని కాదు, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇంకా మనం చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండు. కొంతమంది ఒకప్పుడు బాగా విశ్వాసంలో ఉంటారు, ఒకప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కప్పుడు అసలు ప్రార్థనే చేయరు. కొన్ని సందర్భాల్లో వారి భక్తి జీవితం చూస్తే ఎక్కువ వాక్యం చదువుతారు, ఒక్కోసారి అసలు వాక్యమే చదవరు. అలా కాదండి, అదే దాన్నే భక్తి జీవితంలో అప్ అండ్ డౌన్స్. ఎప్పుడు ఒకలాగా 3 పూట్ల 3 కంచాలు తింటున్నప్పుడు మరి 3 పూట్ల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకెంతైనా ఉంది అని ప్రభు పెరట మనకు చేస్తూ ఉంటున్నాను. పౌరుషం గలవారై ఉండు, దేవుని కోసం రోషము గలవాడినై పౌరుషం గలవాడినై నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని ఏలియా చెప్తూ ఉంటాడు కదా. ఈ భక్తి జీవితాన్ని రోషంగా కాపాడుకోవాలి, పౌరుషం కలిగి భక్తి జీవితంలో ముందుకే సాగాలి, కానీ వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. వెనక్కి నడిచే వాళ్ళు ఎవరో తెలుసా అండి? మీకు అందరికీ తెలిసే ఉంటుంది, దయ్యాలు వెనక్కి నడుస్తాయని చెప్తారు కదా, వారి పాదాలు వెనక్కి ఉంటాయని చెప్తూ ఉంటారు. కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దయ్యాలని. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారో లేదో కానీ వినుచున్న మీలో దేవుణ్ణి చూసేవారిగా ఉండాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, సంచారం చేసేటటువంటి దేవుడు అని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక ఆవిడ చంద్రలీల అనే ఆవిడ, కళ్ళు లేవు, ఆవిడ చక్కడ పాట పాడుతుంది, కనులుండి చూడలేవా యేసు మహిమను అని. ఆవిడ చూసింది కళ్ళు లేకపోతే శరీర సంబంధమైన కళ్ళు లేవు, కానీ ఆత్మ సంబంధమైన కళ్ళు ఆవిడకు ఉన్నాయి కాబట్టి దేవాది దేవుణ్ణి చూసింది కాబట్టి ఆ పాట ఎంతో చక్కగా పాడుతూ ఉంటుంది. చాలామంది కళ్ళుండి దేవుణ్ణి చూడనటువంటి వారు ఉన్నారు, అన్నీ చూస్తారు, దేవుణ్ణి చూడకపోతే కళ్ళుండి ఏం ప్రయోజనం అండి? దేవుడు చెప్తాడు దేహానికి దీపం కన్నే కనుక ఆ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది అని చెప్తాడు ఆయన. ఎన్నో చెడ్డ విషయాలు చూస్తూ ఉంటారు. ఈరోజు చర్చిలో కూర్చొని కూడా సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు, వాక్యం కాదండి, వారి అంతరంగంలో ఏది ఉందో అది చూస్తూ ఉంటారు. ఇంట్లో కూడా అవే చెడ్డ దృశ్యాలు చూస్తూ ఉంటారు. వారి మనసు ఎక్కడుంటుందో ఆ ఫోన్ నొక్కేటప్పుడు కూడా ఆ మనసు అక్కడే ఉంటుంది. నాకు కూడా ఫోన్ ఉందండి, కానీ నేను వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి, ఎంతోమంది సాక్ష్యాలు వినడానికి ఈ ఫోన్ ఉపయోగిస్తాను. ఇతరులతో దేవుని గురించి మాట్లాడి ప్రార్థన చేయడానికి, ఎంతోమంది వారి సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు
అవసరమైనటువంటి దానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను. చాలామంది సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, లేకపోతే ఇంకేవేవో పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే పౌరుషము గలవారై ఉండండి అని చెప్తాడు. ఇంకా మనం చూస్తే బలవంతులై ఉండు అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళడానికన్నా వెళ్ళిపోతారు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి బలహీనమైపోతూ ఉంటారు కొంతమంది. ఆ కాళ్ళు పనిచేయవండి. కాళ్ళు ఉన్నంత వరకు నేను నీ సన్నిధికి నడవలేకపోయాను, కాళ్ళు పడిపోయాక నీ సన్నిధికి వెళ్ళాలనుకున్నాను అని ఆ చంద్రలీల పాట పాడుతుంది. నాకు కళ్ళు ఉన్నంతసేపు దేవుణ్ణి చూడలేకపోయాను, దేవుని వాక్యం చదవలేకపోయాను, కళ్ళు పోయాక దేవుని వాక్యం చదవాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా అర్థవంతంగా ఉంటుంది ఆ పాట. అందం ఉన్నంత వరకు ఏసైని నమ్ముకోలేదు, నా అందం అంతా పోయిన తర్వాత ఏసైని నమ్ముకోవాలనుకుంటున్నాను. నేను రోగినై ఉన్నప్పుడు ఎవరు పలకరించలేదు, కానీ యేసు ప్రభు నన్ను పలకరించి బాగు చేస్తాడని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశ్వాసము చాలా విలువైనటువంటిదని, మరి విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. యోహాన్ సువార్త 12:36 మనం చూసినట్లయితే, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు కలుగునట్లు వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని చెప్తూ ఉంటాడు. దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పేసి మరి యోహాన్ సువార్త 1:10 వ్రాయబడి ఉంటుంది. 11వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అటండి. అంటే ఒట్టట్టు వెలుగులు కూడా ఉన్నాయన్నమాట, అప్పటికప్పుడు వెలుగు ఆరిపోయేటటువంటివి ఉన్నాయి. కానీ యేసయ్యను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అని చెప్తూ ఉంటాడు. నేను మరి 10th క్లాసు పాస్ అయిన తర్వాత సువార్త ప్రకటిస్తానని చెప్పి ప్రకటించకుండా కాలేజీ జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు చెప్పారు, దేవుని పని చేయకుండా నువ్వు చదివిన ప్రయోజనం ఉండదని. మొత్తాన్ని చదివాను, పరీక్ష ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత మరి ప్రభుని గురించి ప్రకటించను, నేను పరీక్ష పోయాక మరి ప్రకటించడానికి వచ్చిందని చెప్తారని చెప్పేసి ప్రకటించకపోతే, ఆ తర్వాత ప్రభు నన్ను ప్రేరేపించి చావడానికి సిద్ధమైనప్పుడు దేవుడు నాతో మాట్లాడి తన సువార్తను ప్రకటించేదానిగా చేసుకున్నాడు. అయితే ఆ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా నాకు పెద్దాపురంలో 10 మంది అన్నయ్యలు దొరికారు. నాకు అన్నయ్యలు లేరు, అన్నయ్యలు అంటే చాలా ఇష్టం. 10 మంది అన్నయ్యలు ఉద్యోగాలు చేసుకుంటూ సాయంత్రం ఎక్కడో చోటకి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళు. వాళ్ళకి నేను దొరికాను, నాకు వాళ్ళ దొరికారు. సొంత ఇంట్లో తండ్రి దగ్గర ఎంత నిర్భయంగా, సొంత అన్నయ్యల దగ్గర ఎంత మరి ధైర్యంగా ఉంటామో అంతకంటే ఎక్కువ ధైర్యంగా వారి మధ్య నేను కొంత పరిచర్యలో పాల్పంపులు పొంది ఉంటున్నాను. అయితే మరి వారు దేవుని గురించి ప్రకటిస్తూ అనేక ప్రదేశాలు నన్ను తిప్పారు. దేవుని వాక్యం నా ద్వారా ప్రకటించబడడానికి వారు నాకు చాలా సహకరించారు. ఆ తర్వాత నేను విజయవాడలో ఉండడం, విజయవాడ మీటింగ్స్లో ఒక అన్నయ్య నాతో కలిశారు. ఆ మీటింగ్లో కలిసి అన్నారు, ఏరా ఎక్కడ ఉంటున్నావు అన్నారు. విజయవాడలో ఉంటున్నాను అన్నయ్య అన్న. అయ్యో బాబోయ్, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు నీకు అన్నాడు. ఏంటి విజయవాడలో ఉండడం గొప్ప ఆధిక్యత అని అడిగాను నేను నవ్వుతూ. మరి కాదా, ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి నిన్ను ఆంధ్రప్రదేశ్కి నడిబడ్డు అయిన విజయవాడలో ఎందుకు పెట్టాడో తెలుసారా? అన్ని ప్రాంతాలకి నువ్వు అందుబాటులో ఉండాలని అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుని యొక్క ప్రణాళిక నేను గుర్తు చేసుకున్నప్పుడు ఆలోచన చేయండి, ఆయన నన్ను వెలిగించి విజయవాడకి తీసుకొచ్చాడు. నేను అనేక మందిని వెలిగించాలని. నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో? నీవు అనేక మందిని వెలిగించే వ్యక్తిగా ఉండాలని. ఆయన లోకంలోనికి వచ్చి ఒక్కొక్కరిని ఆయన వెలిగిస్తున్నాడంటే వెలిగించబడినటువంటి నీవు అనేకులను వెలిగించాలని.
ఒకప్పుడు నేను ఒక్కదాన్నే దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా శిష్యుల్ని ఇద్దరిద్దరు చెప్పును పంపించావు కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళి సువార్త ప్రకటించడం ఏంటి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. చుట్టూ కొవ్వొత్తులు ఉన్నాయి, ఆ కొవ్వొత్తుల్లో ఒక్క కొవ్వొత్తు మాత్రమే వెలుగుతుంది. వెలుగుతుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ కొవ్వొత్తు తీసుకొని వెలిగించుకొని చుట్టుపక్కల ఉన్న కొవ్వొత్తులన్నీ వెలిగించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రభు నాకు తెలియచేసినటువంటిది ఏంటంటే, నీ దీపం ఆరిపోకుండా ఉంటే, నేను నిన్ను వెలిగించాను, నువ్వు ఆరిపోకుండా ఉంటే అనేక మందిని వెలిగిస్తావు అనేటటువంటి హెచ్చరిక దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నా దీపం ఆరిపోకుండా నేను కాపాడుకోవాలి, వెలుగుతున్న నా దీపాన్ని బట్టి అనేక మందిని వెలిగించాలి అని దేవుడు నాకు తెలియచేశాడని నేను అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నాకు మరొక దర్శనం కూడా వచ్చింది. 2 రూపాయలు నాకు దొరికింది. దొరికితే ఎలా దొరికిందంటే, ఒక దైవజనుడు 2 రూపాయలు నాకు ఇచ్చాడు. ఆయన జేడీ మ్యాచెస్ గారు. ఆయన వర్తమానం ద్వారానే నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అయితే నాకు వద్దునైనా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి అని అంటే, లేదమ్మా నీకు అవసరం ఉంచు అని చెప్పేసి ఆ 2 రూపాయలకి అయితే నా చేతిలో పెట్టారు. నాకు అర్థం కాలేదు. జేడీ మ్యాచెస్ గారికి నేను లెటర్ రాశాను. రాసినప్పుడు నాకు ఒక భేదం ఉంది కదా, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను సువార్తకి, నాకు సహకరించే వాళ్ళు కావాలని ఒక ఆశ ఉంది. అయినా నా దీపం ఆరిపోకుండా ఉంటే నేను వెలిగించగలను కొంతమందిని అనే ధైర్యం కూడా ఉంది. కాకపోతే ఈ దర్శనం యొక్క అర్థం ఏంటో అని చెప్పేసి ఆయనకి నేను లెటర్ రాసినప్పుడు జేడీ మ్యాచెస్ గారు నాకు మరలా తిరిగి రిప్లై ఇచ్చారు. అమ్మా వనజాక్షి, ఈ దర్శనం చాలా మంచిదిరా అని చెప్తూ రాస్తూ, 2 అంటే 2 తలాంతులు, 2 అంటే 2 వరాలు, 2 అంటే జత, నీకు సాటైన సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చాలా విపులంగా రాశారు. అలాగే నాకు ఆ యొక్క వరాలు ఇవ్వడము, ఆ యొక్క దర్శన ప్రకారంగా దేవుని కొరకు వాడబడము, మరి అలాగే నాకు సాటైన సహాయాన్ని కూడా దేవుడు ఇవ్వడము, మేము కలిసి దేవుని సేవలో పనిచేయడము అన్నీ కూడా మరి దేవుడు ముందుగా తెలియచేసినటువంటి విషయాలే. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి 1 తిమోతి పత్రిక చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనేటటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజమే కదా, ఈ యొక్క భక్తి జీవితంలో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివే. యవనాన్ని బట్టి ఎవరు కూడా నన్ను తృణీకరించకుండా నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవడం చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పి ఈ మాటను మనం గమనించినట్లయితే, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అనేటటువంటి హెచ్చరిక నేను పొంది ఉంటున్నాను. అంతేకాకుండా మరి దేవుని మాటలు మనం గమనించినట్లయితే 1 కొరింథీయులు 2:5 విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను అని హెచ్చరిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, నేను చాలా జ్ఞానం కలిగినటువంటి వారిని అని వారి జ్ఞానం మీద ఆధారపడతారు. కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకొని బ్రతకాలనేటటువంటి మాట విశ్వాసమును బట్టి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట చాలా పవిత్రమైనటువంటిది, సత్యమైనటువంటిది అని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా యోహాను సువార్త 1:5
పన్నెండవ వచనాన్ని గమనించినట్లయితే, తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారందరికీ కూడా తన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చి ఉంటున్నట్లుగా. కొంతమందికి సువార్త చెప్తే మాకు అక్కర్లేదండి, ఆ ప్రభు మాకు అక్కర్లేదని చెప్తూ ఉంటారు, మేము వినవండి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, మీరు దేవుని పిల్లలు, మేము దెయ్యం పిల్లలం అంటారు. నిజమే, ఎంత ఖచ్చితంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది నాకు. నిజంగా దేవుని నమ్మినటువంటి వారికి దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా రోమీలకు రాసిన పత్రిక మరి 8:14 చూస్తే, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు ఇచ్చాడని చెప్తూ ఉంటాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని పిల్లలు. అంటే చాలామందిని సైతాన్ నడిపిస్తుంది కాబట్టి సైతాను పిల్లలు అని కూడా మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యోహాను సువార్త 8:44 చూసినట్లయితే, మీరు మీ తండ్రి యగు అప్పవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు అని చెప్పేసేసి మరి దయ్యం పనులు చేసే వాళ్ళని దయ్యం పిల్లలే అంటారు కదా అండి. కాబట్టి వాళ్ళు ఎంత చక్కగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది నాకు. కాబట్టి అందరూ దేవుని సృష్టి, దేవుని చేత సృష్టించబడినటువంటి వారే. దేవుని పిల్లలుగా జీవించాలనే దేవుడు సృష్టించాడు, కానీ అపవాది చేత నడిపించబడుతూ దేవుని మాట విననొల్లని వారు అందరూ కూడా అపవాది పిల్లలని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు, దేవుని అంగీకరించినటువంటి వారు, దేవుడు చెప్పినట్టు చేసినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 11:25 చక్కటి మాటను మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అనేటటువంటి విషయాన్ని. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరా అండి అనొచ్చు, చచ్చిపోతారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకసారి పుట్టినోళ్ళు రెండుసార్లు చచ్చిపోతారు, రెండుసార్లు పుట్టినోళ్ళు ఒక్కసారే చచ్చిపోతారు. అది ఒక పాట కూడా ఉంది, మన్నైనది మరి మరలా మట్టికి చేరుతుందని, చక్కగా ఒక జన్మకు రెండు చావులని, ఇరు జన్మలకు ఒక మరణమే అని వచ్చి అక్కడ పాట కూడా ఉంది. అంటే రెండుసార్లు పుట్టడం ఏంటండి, ఒకసారి పుట్టడం ఏంటి? ఒకసారి తల్లి కడుపులోంచి పుట్టారు, వారికి రెండు మరణాలు ఉన్నాయి. ఈ భూమి మీద చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత కూడా వారు మరి ఆరని అగ్నిలో యుగ యుగాలు కూడా కాలుతారు. అది రెండవ మరణం, అగ్నిగుండం రెండవ మరణం అని ప్రకటన గ్రంథం మరి 20:21 కూడా రాయబడి ఉంటుంది. మరి రెండు జన్మలు ఏంటి అని అంటే, ఒకసారి తల్లి కడుపును పుట్టారు, రెండవది క్రీస్తులో పుట్టారు. పాపినని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తులో వారు పుట్టారు కనుక వారికి ఒకే ఒక మరణం. శారీరకంగా చనిపోతారు కానీ వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని చెప్తారు. అందుకే మరి యోహాను సువార్త 5:3 గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారు అని చెప్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే, ఆయన మాట విని ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవం కలిగినటువంటి వారు. కాబట్టి నిత్య జీవులు అడుగు పెట్టాలి అంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించాలా, ఆయన వాక్యానుసారంగా జీవించాలా, వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, వారి భక్తి జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుని రాజ్యం దొరుకుతుందని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఇంకా అపొస్తల కార్యాలు 16:31 మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్తున్నాడు. ఒక జైలు అధికారి పౌలు సీలని చెరసల్లో వేసినప్పుడు
మరి భజనలు బిగించి సంఖ్యలు వేసినప్పుడు వారు పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బంధకాలన్నీ ఊడిపోయినాయి, సంఖ్యలన్నీ తెగిపోయినాయి, భూకంపమే వచ్చింది, ఆ జైలు తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయటండి. అయితే ఆ జైలు అధికారి ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు అనుకొని కత్తి తీసుకొని తను తాను పొడుచుకుంటున్నాడు చచ్చిపోదామని. అప్పుడు ఈ పౌలు శిలలు చెప్తున్నారు, నిన్ను నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవ్వరు పారిపోలేదని చెప్తే ఆ దీప వెలిగించుకొని వచ్చి చూసుకొని అప్పుడు చెప్తూ ఉంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఆలోచన చేయండి, మీలో ఎవరైనా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని ఎవరినైనా అడిగారా? అడగకముందే ఆ రక్షణ ద్వారం నీ ముందు తెరవబడి ఉంటుంది. ఆ రక్షకుడు తన యొక్క వర్తమానాల ద్వారా, వాక్యము ద్వారా ఈ శుభ వర్తమానం నీ దాకా తీసుకొచ్చిన నీ ఇంకా హృదయం తెరవలేదేమో, యేసు ప్రభుని అంగీకరించలేదేమో, కానీ ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారని ఆ యొక్క మరి పౌలు శిలలు ఆ జైలధికారికి చెప్పినప్పుడు వారి ఇంటి వారందరూ రాత్రి రాత్రి రక్షణ పొంది ఉంటున్నారండి. కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రియ సోదరుడు సోదరి, నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించావా? ఒకవేళ ఆ అవకాశం తర్వాత నీకు దొరకకపోవచ్చు. దేవుడు చెప్తున్నాడు ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అంటున్నాడు. రేపని ఎల్లుండి అని వాయిదు వేస్తే ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఆయన దొరికినప్పుడే పట్టుకోవాలంట. రేపొద్దున్న దొరకడేమో, నువ్వు వెతికినా దొరకని పరిస్థితులు ఏర్పడతాయేమో. కాబట్టి ఈ యొక్క వాక్యం ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 13:7 చూస్తే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈరోజు అనేక మందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. చాలామంది ఏమంటారంటే, ఎందుకండి ఇన్ని సంఘాలు, ఎందుకండి ఇన్ని మందిరాలు అని చెప్తూ ఉంటారు కదా. ఆలోచన చేయండి, ఎన్ని ఇంటి పేర్లు లేవు? మీకు ఇంటి పేరు ఉందండి? కొంతమందికి ఇంటి పేరు ఉండదు తెలుసా అండి. తమిళన్స్కి వారి తండ్రి పేరే ఇంటి పేరుగా పెట్టుకుంటారు వాళ్ళు. కొంతమందికి తండ్రులు ఉంటారో వాళ్ళ తండ్రి పేర్లు వాళ్ళ ఇంటి పేరుగా వస్తున్నాయి. చాలామందికి ఇంటి పేర్లు ఉన్నాయి. అలాగే ఎన్ని సంఘాలున్నా ఇంకా మారని మందమతులు మన ఇళ్లలో లేరా అండి? ఆలోచన చేయండి, ఇంకా నీ కుటుంబంలో ప్రభువుని అంగీకరించిన వారు లేరా? ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెప్తుంది, మీకు దేవుని వాక్యం బోధించే బోధకులు ఉన్నారే, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకోండి, వారి విశ్వాసమును అనుసరించండి. మీ బోధకులు ఏదైతే మీకు బోధిస్తున్నారో ఆ బోధ అవునా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. వాక్యం చదవకపోతే ఎవరు ఏ మాట చెప్తే అదే నమ్మేస్తారు కదా. బెరయాలో ఉన్న సంఘస్థులంట ఆ బోధించిన బోధకుల బోధ వాక్యంలో అలా ఉందా లేదా అని పరిశీలన చేసేటటువంటి వారంట. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తూ ఉంటారు. బోధించే బోధకులు అవసరము. ఎందుకు బోధిస్తున్నారా అని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యానికి సరిపడే జీవితం కలిగినటువంటి వారేనా కాదా అనేటటువంటి విషయాన్ని గమనించాల. యేసు ప్రభుకు ముందు చాలామంది వచ్చారు, యేసు ప్రభు కూడా వచ్చారు ఈ లోకానికి. చాలామంది బోధించింది ఏంటంటే వారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. కానీ యేసు ప్రభు వారిని మనం గమనించినట్లయితే ఆయన ఏం చేశారో అదే బోధించారు. ఆయన ఏమైతే బోధించారో ఆ ప్రకారంగా జీవించినటువంటి జీవితం.
ఈరోజు ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పారు. కాబట్టి అనేక మంది ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఆయన బోధల్లో ఉన్న స్వచ్ఛత, ఆయన మాటల్లో ఉన్నటువంటి స్వచ్ఛత, ఆయన ప్రవర్తనలో ఉన్నటువంటి నీతి యథార్థతలను బట్టి ఒక నాయకుడిని మనం చూసినప్పుడు ఆ నాయకుడు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వాళ్ళే అవుతారు. మన నాయకుడిగా మన దేవుడిగా యేసు ప్రభువుని చేసుకుంటే మన జీవితాల్లో కూడా మార్పు కలుగుతుంది. ఈ మారిన మనుషులను చూసి కొంతమంది మారిపోతూ ఉంటున్నారు. చాలామంది గుడికి వస్తూ పోతూ ఉంటారు కానీ యేసు ప్రభు లక్షణాలు అస్సలు కనబడవండి. మరి వారి నాయకుడు ఎవరు ఆలోచన చేయండి. యేసు ప్రభు నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు, దయ్యాలు కూడా నమ్మి గడగడా వణుకుతున్నాయటండి. దేవుని పేరు చెప్తే దయ్యాలు వదిలిపోతాయండి. ఏ పేరు చెప్పినా వదలు, కానీ యేసయ్య పేరు చెప్తే గడగడా వణికి మరి వదిలిపోతాయి. యేసయ్య నమ్ముకున్నానంటే మరి దయ్యంలాగా నమ్మితే ప్రయోజనం ఏముంది? దయ్యాలకి పరలోకం ఉందా? పరలోకానికి వెళ్ళే భక్తి నువ్వు చేయకపోతే నమ్మి ఏం ప్రయోజనం అండి? ఆలోచన చేయండి. నేను నమ్ముకున్నాను దేవుణ్ణి అనుకుంటున్నావా? సరిపెట్టుకుంటున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు ఒక చిన్న యేసయ్యలాగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. యేసయ్యని చూపించాలా నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో యేసయ్యని చూపించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యేసయ్యకి నమూనాలుగా జీవించాలా అప్పుడు మన సాక్ష్యము మనం చెప్పకుండానే మన సాక్ష్యం పాకిపోతుంది. ఆలోచన చేయండి, యేసయ్య మనలాగున్నాడా, మనం యేసయ్యలాగున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనలాగా యేసయ్య లేడండి. యేసయ్యలాగా మనం ఉండాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చానంటున్నాడు కదా ఆయన. మరి యేసు ప్రభు పోలికలు, యేసు ప్రభు లక్షణాలు, యేసు ప్రభు యొక్క స్వరూప దర్శనము మన యందు ఏర్పడేంత వరకు కూడా యేసు ప్రభుని మనం వెంబడించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు కొరకు మన జీవిత కాలం అంతా కూడా జీవించాలా. ఈ లోకాన్ని విడవలసిన పరిస్థితి వస్తే ఆయన రాజ్యానికి వారసులమైనప్పుడే మన యొక్క భక్తి జీవితం ఫుల్ఫిల్ అయినట్లుగా ప్రభు పెరట మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, దేవాది దేవ, మా యొక్క విశ్వాసం అంతవరకు కాపాడుకొని నీ యొక్క స్వరూప దర్శనం మా యందు ఏర్పరచబడేంతవరకు కూడా నీ మనసును కలిగి నిన్ను పోలి జీవిస్తూ అనేకులు నీ కొరకు సంపాదించేవారిగా, అనేకులను దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపాటు కలిగి జీవించడానికి మా యొక్క సాక్ష్యం ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని చూపిస్తూ మీలో మా జీవిత యాత్ర ముగించి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని మరి గమనించి నీ కొరకు మాత్రమే జీవిస్తూ నీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసై పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.